స్టేజ్ మీద ఏం మాట్లాడినా వినిపించట్లేదు సార్, అందరు ఇలాగే కంగారు పడుతూ ఉన్నారు. బట్ నాకేం చెప్పారంటే ఏమీ మాట్లాడద్దు, ఇది ఇచ్చేసేయి అని చెప్పారండి, అంతే. మరి కళ్యాణ్ గారు ఏం పెట్టారు నాకు తెలియదు, ఇదిగోండి మైక్ సార్. అది గ్యారంటీగా డబ్బులు పెట్టాడు నాకు తెలుసు. ఏం రాసింది సార్? పప్పర పప్ప సాంగ్ డాన్స్ చేస్తారా ఎవరిని వచ్చి? నన్ను చేయమంటారు కాంపిటీషన్? అంత అంత ధైర్యం కళ్యాణ్ గారు చేయరు, తర్వాత బ్యాండ్ పడుతుంది. రెండు పిల్లకాయలు వచ్చి చేయండి. కాదు కాదు, మీరు ముందు మాట్లాడేయండి. సో ఈ పప్పర పప్ప అనే పాట నేను మాట్లాడాలని చాలా ఉంది ఇవాళ. అయితే ఓ పని చేయండి సార్, ఇది నాకు ఇచ్చేయండి, చెప్తాను. మీరు మాట్లాడేయండి ముందు. అందరికి నమస్కారం. ఇవాళ కళ్యాణ్ ఈ మధ్య చాలా సినిమాలు చేశాడు నాకు తెలిసి. ఇవాళ లేట్ అయినా కానీ వచ్చాను, ఎందుకంటే కళ్యాణ్ కోసం ఒకటి, ఎందుకంటే వాడు నాకు తమ్ముడు, వాడికి నాకు ఉన్న అనుబంధం ఎంతో ఉంటుంది అని చెప్పుకుంటే అది ఇప్పుడు స్టేజ్ మీద చెప్పాల్సినగా చాలా చెప్ తర్వాత చెప్తాను. ప్రభుదేవాకి నేను పెద్ద ఫ్యాన్ని. ఆయన ఫంక్షన్కి రావాలి, అందులో ట్రైలర్ చూసినాక అసలు మిస్ అవ్వకూడదు అనుకున్నా. అట్లాగే మా డైరెక్టర్ విజయ్ కూడా నేను పెద్ద ఫ్యాన్ని. అతని ప్రీవియస్ సినిమాలు అద్భుతం, అతను డైరెక్టర్గా సూపర్ డైరెక్టరు. మా ఐశ్వర్య నువ్వు పైకి రామ్మా, రా. Let's welcome Aishwarya Rajesh onto the stage. వాళ్ళ ఐశ్వర్యని ఎందుకు పిలిచానంటే ఇవాళ నేను స్టేజ్ మీద ఉండే అవకాశం వచ్చిందంటే కేవలం వీళ్ళ నాన్న రాజేష్ వల్లే. రాజేష్ లేకపోతే నాకు సినిమా కెరియర్ లేదు. నేను మన్మథ సామ్రాజ్యాన్ని ఒక సినిమా తీసి ఫ్లాప్ అయింది. ఉద్యోగం చేసుకుందామని ఒకరోజు ఎవరే షూటింగ్లో రాజేష్ ఉంటే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని ఆ రోజు బస్ టికెట్ కూడా బుక్ చేసుకుని ఈవినింగ్ బస్సుకి వెళ్ళిపోవాలి. కరీంనగర్లో పోస్టింగ్ వచ్చింది నాకు ఉద్యోగం. ఈ రాజేష్ వచ్చి, అన్నయ్య ఒక సినిమా ఉంది మనం చేద్దాం అన్నాడు. నేను ఒక ఫ్లాప్ సినిమా తీశాను రా, నువ్వెందుకు, నీకెందుకు, నీ జీవితం నాశనం చేయటం ఎందుకు, నేను పోతాను ఉద్యోగం చేసుకుంటానంటే కాదు కాదు నువ్వు రా అని చెప్పి తీసుకెళ్ళి ఓ సినిమా తీశాడు అలజడి. వాడు ప్రొడ్యూస్ చేసి ఆ అలజడే ఇవాళ వరకు కూర్చాను. 30 ఏళ్ల నుంచి నేను ఇంకా మీ అందరినీ బోరు కొడుతున్నాను, మిమ్మల్ని హింస పెడుతున్నానంటే కేవలం ఒక అలజడే. ఆ అలజడికి నాకు భిక్ష పెట్టింది రాజేష్, ఆ రాజేష్ కూతురు. ఈ పాప అప్పటికి పుట్టలేదు. సో నేను వాడికి ఎప్పుడూ ఏమి చెప్పలేకపోయాను, చేయలేకపోయాను. ఈ పాపకు కూడా నేను ఏమీ చేయలేకపోయాను. కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ నాన్నకి. ఆ రాజేష్ కూతురు అద్భుతం. నేను ఒక సినిమా ఏదో చూసేస్తానది, చూసి పిల్ల ఎవరు అద్భుతంగా చేస్తానంటే రాజేష్ కూతురు అండి అన్నారు అప్పుడు, ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ ఎప్పుడు. సో వాడి కూతురు సూపర్ స్టార్, అద్భుతమైన యాక్ట్రెస్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ నా బిడ్డ ఇంత పెద్ద యాక్టర్ అయినందుకు నిజంగా చాలా సంతోషపడుతున్నాను. అందుకని దీనికి వచ్చాను. అది కాకుండా నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్సులు పాటలు అంటే ఇష్టం, రెండు నాకు రావు కానీ చాలా ఇష్టం. అందుకే ప్రభుదేవాకి ఫ్యాన్ అయ్యాను. ఈ ట్రైలర్స్ చూసినాక ఆ పిల్లలు అయితే అసలు పిచ్చి పిచ్చిగా చేశారు. చాలా వరకు చాలా సినిమా నేను దొంగతనంగా ఈ సినిమా ఈ ట్రైలర్ చూసినాక బాగోద్దని డబ్బింగ్లోకి వెళ్ళి దూరి దూరి చూసిన జీవితంలో ఎవరి సినిమా చూడ, నా సొంత సినిమా కూడా డబ్బింగ్లోకి వెళ్ళి చూడలా, ఈ సినిమా మాత్రం డబ్బింగ్లో దూరి చూశాను. అద్భుతం ఈ సినిమా, దీన్ని అసలు ఎవరు ఆపలేరు. సరిగ్గా రిలీజ్ చేసి మా కళ్యాణ్ బాగా చేస్తాడు అనుకుంటున్నాను. చేస్తే మాత్రం ఇది ఆగదు, దాన్ని చంపితే ఇతనే తప్పు. చంపితే కళ్యాణ్దే, హిట్ అయితే వాళ్ళది. నిజంగా చాలా బాగుంది. విజయ్ అద్భుతంగా తీశాడు ఈ సినిమాని. దాంట్లో సెంటిమెంట్ ఉంది, మ్యూజిక్ ఉంది, పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అసలు ఈ సినిమా నిజంగా నాకైతే ఓ 2 రోజులు అయితే నిద్రపట్టలేదు. సినిమా చూసాం, కొంతవరకు చూసాం, మొత్తం సినిమా చూడలేదు. చాలా వరకు రష్ చూశాను. ఆ రష్ చూస్తేనే ఆ స్టేజ్ ఉంటే ఇప్పుడు
అయిపోయింది. మేము ప్రోడక్ట్ కొంత చూసాం కదా, ట్రైలర్స్ చూస్తే అంటే బిగ్ స్క్రీన్ మీద చాలా బాగుంది. ఐ హోప్ ఇది పెద్ద హిట్ అవ్వాలని, అవుతుందని, ప్రభుదేవాకి పెద్ద సినిమా అవుతుందని, అవ్వాలని. చాలా కాలమైంది ప్రభుదేవా సూపర్ హిట్లు ఇచ్చి, మళ్ళీ ఇస్తాడని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి